వెల్కమ్ టు స్వగృహ రుచులు. ఈరోజు మనము కందిపప్పుతో పప్పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. అందుకు ఉడికించిన పప్పుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక తీసుకుని పులుసు మరగడానికి సరిపడినంత వాటర్ వేసుకుని తర్వాత పచ్చిమిర్చి చీరికలు, ఉల్లిపాయ తరుగు, టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు, 2 అంగుళాల అల్లం, 2 వెల్లుల్లి రేకలు పచ్చపచ్చ దంచి అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు 2, తగినంత ఉప్పు వేసి పసుపు వేసుకుని కారం 1 స్పూన్ వేసి ధనియాల పొడి 1 స్పూన్ వేసి బాగా కలిసేలా కలుపుకొని మరి కాసిన నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టి పొంగు రాకుండా మరిగించుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాంట్లో నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా పొంగు రాకుండా కలుపుకుంటూ ఉండాలి. ముక్కలన్నీ ఉడికిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయ. తాలింపులో నెయ్యి వేసి తాలింపు పెట్టాలి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా కందిపప్పు పప్పులుసు రెడీ.